గత అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీలతో పాటు హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరారు జాతీయ ఓసీ సామాజిక సంఘాల సమైఖ్య అధ్యక్షులు పోలాడి రామారావు కోరారు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రెడ్డి వైశ్య కులాల్లోని పేదల సంక్షేమం కోసం ఇతర ఓసీ సామాజిక వర్గాల పేదల అభ్యున్నతి కొరకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్నారు సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఓసీ సంఘాల సమీఖ్య తరపున రాసిన బహిరంగ లేఖను ఓసీ సంఘాల సమీఖ్య నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మొదలుపెట్టి ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఇటీవల హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంలోనూ రాష్ట్రంలోని రెడ్డి వైశ్య కులాలతో పాటు ఇతర సామాజిక వర్గాల పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామనిచ్చిన హామీలను టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నేటి వరకు నెరవేర్చలేదన్నారు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గాల పేదల సంక్షేమానికి ప్రతి ఏటా బడ్జెట్లో ఐదు కోట్ల నిధులు కేటాయిస్తూ ఆ వర్గాలకు చట్టబద్దమైన ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వైశ్య సామాజిక వర్గాల పేదల సంక్షేమం కోసం వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తూ ఆ వర్గాలకు చట్టబద్ధమైన ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు